గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ జోన్. నేను సంధ్య. ఒమిక్రాన్ మరి వచ్చింది, చాలా భయాందోళనకు గురి చేసింది. అసలు వస్తే వదిలిపెట్టదు, ఇలాంటి రకరకాల వాదనలు విన్నాం. బట్ ఈసారి ఒమిక్రాన్ వల్ల కలిగిన నష్టం అయితే తక్కువనే చెప్పుకోవాలి. మరి ఇప్పటికీ జనాలు ఫ్రీగా స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు, మరి వైరస్ తగ్గినట్టే అని ఒక నిర్ధారణకు రావచ్చా? కాకపోతే కొందరిలో తగ్గినా కూడా లక్షణాలు కనిపిస్తున్నాయని ఒక భయం ఇంకా వెంటాడుతూ ఉంది. మరి ఎంతవరకు దీన్ని ఇంకా ఒమిక్రాన్ లేనట్టే, కంప్లీట్గా తగ్గినట్టే అని అనుకోవచ్చు? మరి లక్షణాలు కనిపిస్తున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరి తగ్గిపోయిందని నిజంగానే రిలాక్స్ అవ్వచ్చా? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి ప్రముఖ సీనియర్ కార్డియాలజిస్ట్ మువ్వ శ్రీనివాస గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు అన్నట్టుగా మరి ఇప్పుడు ఒమిక్రాన్ తగ్గింది అనేసరి మనం రిలాక్స్ అయిపోవచ్చా? సో ఇది ఇవాళ పేపర్ అండి. సో ఫిబ్రవరి 19వ తారీఖు ఇది. హైదరాబాద్లో ఉన్న రకరకాల పిహెచ్సిఎస్ లిస్టులు చూసుకున్నప్పుడు జనవరి 17న 6638 మందికి టెస్ట్ చేస్తే 137 మందికి పాజిటివ్ వచ్చింది. అది ఇవాళ చూసుకుంటే మొత్తం ఇవాళ కూడా అంతే, 600 మందికి టెస్ట్ చేస్తే 0, ఒక్కళ్ళకి కూడా పాజిటివ్ రాలే. ఓకే. సో ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక 5 పిహెచ్సిల్లో క్రోడీకరించి వచ్చినట్టు ఒక్కటి కూడా పాజిటివ్ రాలే. సో ఒమిక్రాన్ ముగిసినట్లే అని చెప్పేసి మనం అనుకోవాలి. కానీ ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్ట్ చేసిన నంబర్స్. ముగిసినట్లే అంటే వేవ్ ముగిసినట్లే. వైరస్ అనేది ఇంకా ఉంది, అది వస్తు అడపాదడప చిన్న కేసులు రావడం ఖచ్చితంగా వస్తాయి, అనుమానం లేదు దాంట్లో. అదే ఎండమిక్ అంటారు, ఎపిడెమిక్ ఏదైతే అయిందో అది ఎండమిక్ అంటే అలా ప్రజల్లో ఉండిపోతుంది. అది అడపాదడప కేసులు వస్తుంటాయి. ఇలా అడపాదడప కేసులు వస్తాయి తప్ప వేవ్ 1-2 అనేది ఖచ్చితంగా ముగిసినట్లే మన నంబర్స్ ప్రకారం మనం చెప్తాను. అంటే చాలా మట్టుకు కొన్ని సోషల్ మీడియాస్లో కావచ్చు, తెలిసి తెలియక కొందరు స్ప్రెడ్ చేస్తున్న విషయాలు కావచ్చు, తగ్గినట్టే తగ్గుతుంది, మళ్ళీ ఈ వేవ్ ఆ ప్రభంజనం ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు అని కొన్ని భయాలు సృష్టిస్తున్నారు. ఎంతవరకు నమ్మొచ్చు వాటిని? ఇది వైరస్ లక్షణం బట్టి ఉంటుందండి. ఈ ప్రస్తుత ఒమిక్రాన్ అనేటటువంటి కోవిడ్ వేరియంట్ ఏదైతే ఉందో, ఇది ఎలాగైతే అతి ఎక్కువగా పాకే వైరస్ కాబట్టి ఫాస్ట్గా వేవ్ వస్తుంది, అంతే ఫాస్ట్గా వేవ్ తగ్గిపోతుంది. దాని అది చాలా మైల్డ్ వైరస్. మైల్డ్ వైరస్ అవడం వల్ల జబ్బు లక్షణం ఏంటంటే మామూలు జలుబులాగా వచ్చిపోతుంది, సీరియస్ ప్రాబ్లమ్స్ కాదు. కానీ వైరస్ అంటూ వచ్చిపోయింది కాబట్టి మనకి అది ఇమ్యూనిటీ తీసుకొస్తుంది, మన శారీరక రోగ నిరోధక శక్తిని అది పెంచుతుంది. సబ్సిక్వెంట్ వైరసెస్ ఏమైనా వచ్చినా ఇది మనని కాపాడుతుంది అనేటటువంటి నమ్మకం ప్రస్తుతానికి. అఫ్కోర్స్ సబ్సిక్వెంట్ మనకు తెలియదు, బట్ ఇది చూసుకున్నప్పుడు ఇమ్యూనిటీ అంటూ వస్తే సబ్సిక్వెంట్ వైరసెస్కి మనకి చాలా వరకు మనం తట్టుకోగలనటువంటి ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ చెప్తాను. ఓకే. మరి ఇప్పుడు ఒమిక్రాన్ తగ్గింది అన్నది ఇప్పుడు అంటే మీరు చెప్పిన గణాంకాల ప్రకారం అఫ్కోర్స్ ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ రిలీజ్ చేస్తున్న పాజిటివిటీ రేట్ కావచ్చు, డెత్ రేట్ కావచ్చు, చాలా మట్టుకు తగ్గినా ఎందుకు తగ్గింది అన్న విషయాన్ని నిర్ధారించలేకపోతుంది. అది అంటే ఈ వైరస్ లక్షణం అండి. ఎందుకు తగ్గింది అనడానికి వైరస్ ఫాస్ట్గా పాకే వైరస్ ఒకటి, ఇంకొకటి మనం వైరస్ ఇన్ఫెక్ట్ చేసేటటువంటి పాపులేషన్ ఎలాంటిది. ఈ సెకండ్ వేవ్ వచ్చే టైంకి ఒక 70% మందికి భారతదేశంలో డెల్టా వైరస్ వల్ల అందరూ ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు. కొంతమందికి వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వబడింది. ఇప్పుడు ఇంకా పెరిగింది. 95% మంది పాపులేషన్ ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్నారు. సో వ్యాక్సిన్ ద్వారా వచ్చే ఈ ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి, జబ్బు ద్వారా వచ్చేది రెండు కలిపి ఉండటం వల్ల దాన్ని హైబ్రిడ్ ఇమ్యూనిటీ అంటారు. సో ఈ రెండిట్లో కూడా జబ్బు వల్ల వచ్చే ఇమ్యూనిటీ స్ట్రాంగర్, దానికి వ్యాక్సిన్ జోడించితే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, దీన్ని హైబ్రిడ్ ఇమ్యూనిటీ అంటాం. హైబ్రిడ్ ఇమ్యూనిటీ ఉన్నప్పుడు మళ్ళీ కనుక కొత్త వైరస్ వస్తే, వేరియంట్ వచ్చినట్లయితే అది స్ట్రాంగ్గా ఉంటుంది ఇమ్యూనిటీ. సో వైరస్ రాకుండా ఆపలేము, కానీ వైరస్ వల్ల మనకి కాంప్లికేషన్స్ రాకుండా మనల్ని కాపాడుతుంది. సో ఈ హైబ్రిడ్ ఇమ్యూనిటీ మనల్ని స్ట్రాంగ్గా ఉంది, వైరస్ అంత ప్రమాదకరమైన వైరస్ కాదు. ఈ రెండు ఫ్యాక్టర్స్ రావడం వల్ల ఈ చూడండి ఇవాళ నంబర్స్ 0 అయిపోయాయి. ఓకే. అలాగే చాలామందికి అంటే ఒమిక్రాన్ వచ్చిపోయిన తర్వాత కొన్ని లక్షణాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. నీరసం కనిపిస్తుంది, జలుబు కనిపిస్తుంది, ఊరికూరికే చిరాకలా పెరిగిపోతుంది అన్నట్టు ఇలా రకరకాల కారణాలు చెప్తున్నారు. దీనికి కారణం? సో దీన్ని లాంగ్ కోవిడ్ అంటారండి. మన మెడికల్ పరిభాషలో దీన్ని లాంగ్ కోవిడ్ అంటారు. లాంగ్ కోవిడ్ అంటే కోవిడ్ అనే వైరస్, కరోనా అనేటువంటి వైరస్ సెకండ్ వేవ్లో మనకి 5 రోజుల వైరస్, ఇప్పుడు అది 3 రోజుల వైరస్. 3 రోజుల తర్వాత వైరస్ శరీరంలో ఉండదు. శరీరం ఒక ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అది వైరస్ని చంపేస్తుంది. ఆ తర్వాత మిగిలేది వైరస్ ఒక్క ఎఫెక్ట్ శరీరం మీద ఎదుగుతుందో అది. అది మొదట దానిలో లంగ్స్ని బాగా డ్యామేజ్ చేసేది. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈసారి ఏమవుతుందంటే అది వైరస్ వచ్చి పోయిన తర్వాత ఈ శ్వాసకోశ ఏదైతే ఉందో అది ఆస్తమా లాగా, ఇప్పుడు ఎలర్జీ వస్తే చూడండి సరంగా పిల్లికోతులు వస్తాయి. అట్లా ఈ వైరస్ వచ్చిపోయిన తర్వాత కొంతకాలము అది హైపర్ యాక్టివ్గా ఉంటుంది ఈ శ్వాసకోశ. సో కొంతకాలం దగ్గు ఉండటం, వాళ్ళకి పిల్లికూతుల్లాగా ఉండటం, ఇవి కంటిన్యూ అవ్వడం ఒకటి.
రెండవది వీక్నెస్, నీరసము, నిస్త్రాణము, ఇవి ఇది కూడా చాలాకాలం కంటిన్యూ అవుతుంది. ఇది ప్రధానమైనటువంటి సిమ్టమ్ వాళ్ళకి చెప్పేది. లాంగ్ కోవిడ్లో ప్రధానంగా ఉండేది వీక్నెస్, అంటే కొన్ని నెలల పాటు వీక్నెస్ కంటిన్యూ అవ్వడం, కొన్ని నెలల పాటు దగ్గు కంటిన్యూ అవ్వడం. మూడవది ఏంటంటే బ్రెయిన్ ఫాగినెస్ అంటాడు, సరిగ్గా స్ట్రైట్గా ఆలోచించలేకపోవటం. అలాగే యాంగ్జైటీ వస్తుంది చాలామందిలో. యాంగ్జైటీ అంటే అంతకుముందు మన నేను నార్మల్గా ఉండేవాళ్ళు కరోనా ఈ స్పెషల్లీ థర్డ్ వేవ్ కరోనా వచ్చిపోయిన తర్వాత భయాందోళన రావడం, బేసిక్గా ఆందోళనగా ఉండటం, ప్రతి చిన్న విషయానికి వాళ్ళు ఎక్కువగా రియాక్ట్ అవ్వడం, కోపం తెచ్చుకోవడం. సో ఇది వాళ్ళ దైనందిన జీవితాన్ని అబ్స్ట్రక్ట్ చేస్తుంది అన్నమాట, యాంగ్జైటీ. సో సెరిబ్రల్ సిమ్టమ్స్ అంటే బ్రెయిన్ సిమ్టమ్స్ రెండు ఉంటున్నాయి. బ్రెయిన్ ఫాగినెస్ అని చెప్తున్నారు, తిన్నగా స్ట్రైట్గా ఎక్కువసేపు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను, యాంగ్జైటీ ఉంటుంది నాకు, ఈ రెండు బ్రెయిన్కి సంబంధించినటువంటి సిమ్టమ్స్. సో ఈ నాలుగు సిమ్టమ్స్ చాలా కామన్గా చూస్తున్నాం. సో దానికి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ అంటూ మందుల ద్వారా ఏమీ లేదండి. ఈ పోస్ట్ కోవిడ్ అలా లాంగ్ కోవిడ్ ఏదైతే ఉందో దానికి ట్రీట్మెంట్ అలా ఒక్కటే, అది ఎక్సర్సైజ్. సో ఎక్కువ మీరు ఆల్మోస్ట్ కరోనా వైరస్ వచ్చిన తగ్గిపోయిన రోజు నుండి మీరు ఎంత ఎక్కువగా మీరు ఎక్సర్సైజ్ చేయగలిగితే ఈ లాంగ్ కోవిడ్ నుంచి ఎంత ఫాస్ట్గా మీరు బయటకు వస్తారు. ఎక్సర్సైజ్ చేయని పక్షంలో ఇది నెలల తరబడి అలా కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నది. మీతో మాట్లాడడానికి కాల్ సిద్ధంగా ఉన్నారండి. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారు, మాట్లాడండి. హలో, నమస్తే అండి. నమస్కారం సార్, నేను హైదరాబాద్ లో అమెరికాలో ఫైజర్ రెండు డోసులు తీసుకున్నా. ఇక్కడ ఆగస్ట్ లో రిటర్న్ వచ్చేసాను. ఇప్పుడు నాకు 9 మంత్స్ అయిపోయింది డోస్ తీసుకుని. ఇప్పుడు బూస్టర్ ఏం తీసుకోవాలి? సో మీరు అంతకుముందు ఫైజర్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీకు వేరే మార్గం లేదు. ఇక్కడ వచ్చి బూస్టర్ తీసుకోవాలనుకుంటే మీరు కోవాక్సిన్ అనేటటువంటిది ఒక బూస్టర్ తీసుకోండి సరిపోతుంది. యాక్చువల్లీ మిక్స్ అండ్ మ్యాచ్ అంటే స్ట్రాటజీ అంటారు దీన్ని. మిక్స్ అండ్ మ్యాచ్లో యాంటీబాడీస్ ఇంకా బాగా ఉంటున్నాయి. సో మీకు ఒక రకంగా చాలా మంచిగా జరుగుతుంది. మీకు ఒక డోస్ కోవాక్సిన్ తీసుకోండి, సరిపోతుందండి. అలాగే డాక్టర్ గారు, మామూలుగా ఇంకొక న్యూస్ ఏంటంటే ఒమిక్రాన్ తగ్గిన తర్వాత అంటే ఎవ్రీ ఇయర్ నార్మల్గా పిల్లలకు పోలియో వ్యాక్సిన్స్ అవన్నీ వేసినట్టుగా కరోనా వ్యాక్సిన్ కూడా మనం ఎవ్రీ ఇయర్ అవసరం ఉన్నా లేకపోయినా వేసుకోవాలి అన్న ఒక వార్త విన్నాను, నిజమేనా అది? అది ఖచ్చితంగా నిజమేనండి. ఇప్పుడు ఈ జలుబులు వైరస్లు చాలా ఉన్నప్పటికీ దాంట్లో ఇన్ఫ్లుయెన్జా అనేటటువంటి ఫ్యామిలీ ఒకటి ఉన్నది. ఆ ఫ్యామిలీలో రకరకాల వైరస్లు, ఆ ఫ్యామిలీలో ఒకటి ఈ కరోనా బేసికలీ. సో ఇన్ఫ్లుయెన్జా అనేటటువంటి అంటే ప్రతిసారి ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం తన రూపాంతరం చెందేటటువంటి వైరస్. సో ప్రతి సంవత్సరం కొత్త వ్యాక్సిన్ ఉంటుంది దానికి. సో ఎవరైతే హై రిస్క్గా ఉంటుందో ఈ ఇన్ఫ్లుయెన్జా రావడానికి, లేదా ఇన్ఫ్లుయెన్జా వచ్చిపోయిన తర్వాత లంగ్ డ్యామేజ్ అయ్యి దానికి ఇన్ఫెక్షన్ అవడం న్యూమోనియా అంటాం. సో ఈ న్యూమోనియా రిస్క్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో, అనగా 70 వయసు దాటిన వాళ్ళు, వాళ్ళకి లంగ్స్ కొంచెం వీక్గా ఉండొచ్చు. రెండు, స్మోకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ లంగ్ డ్యామేజ్ అయి ఉంటుంది. సో దానిలో ఇన్ఫెక్షన్ కూర్చోవడం చాలా ఈజీ కూర్చుంటుంది. సో ఇట్లాంటి వాళ్ళకి సంవత్సరం ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఇస్తున్నట్లు కానీ కోవిడ్ అది, ఇప్పుడు కోవిడ్ మనం ఇందాక ఫస్ట్ అలా మనం డిస్కషన్ అలా స్టార్ట్ చేసాం, వచ్చి పోయిందంటే వేవ్ పోయింది, వైరస్ పోలేదు అన్నాం. ఈ వైరస్ ఉంటుంది, పాపులేషన్లో ఉంటుంది, ఎక్కడ సందు దొరికితే అక్కడికి అది కాజ్ చేస్తూ ఉంటుంది. సో ప్రతి సంవత్సరం ఇలా వ్యాక్సిన్ తీసుకునే అవసరం పడే, అప్పుడు ఇంకా గైడ్ లైన్స్ లేవు కానీ ఈ డిసీజ్ ప్రోగ్రెషన్ చూస్తుంటే ప్రతి సంవత్సరం ప్రాబబ్లీ మనకు ప్రతి సంవత్సరం ఒక బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం పడే అవకాశం ఉన్నది. అలాగే 100 ఇయర్స్కి ఒకసారి అంటే మనకి కరోనా వేవ్ వచ్చిన తర్వాత అంటే సైంటిఫికల్గా మన పాతకాలం ఇవన్నీ తీసినప్పుడు 100 ఇయర్స్కి ఒకసారి ఒక ఉపద్రవం వస్తుంది అనేది వినడం జరిగింది. అంటే ఇది ఒమిక్రాన్ తోటి స్టాప్ అయిపోతుంది అనేసి నేను అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ వేవ్ కొంచెం నార్మల్గా ఉంది, సెకండ్ వేవ్ ఎంత ఉపద్రవం చూసామో చూసాం, థర్డ్ వేవ్ వచ్చేసరికి అంతకు మించి చూడబోతున్నాము అనేసి రకరకాలుగా విన్నాం. బట్ బై గాడ్ గ్రేస్ ఏమీ అవ్వకుండా చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడికే క్లోజ్ అవుతుందని అనుకోవాలా, ఇంకా మళ్ళీ కొత్త వేరియంట్ వస్తుందని అన్న టెన్షన్ పడాల్సిన వాతావరణం ఉందంటారు? కొత్త వేరియంట్స్ ఖచ్చితంగా వస్తాయండి, ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనుషుల్లో ఉన్న వైరసెస్ కొన్ని ఉంటాయి, యానిమల్స్లోని కొన్ని వైరసెస్ ఉంటాయి. మనుషుల్లో ఉన్న వైరసెస్కి కొన్ని సంవత్సరాల తర్వాత ఏంటంటే మనం ఏదైనా మందు కనుక్కోవడమో లేకపోతే మన ఇమ్యూనిటీ ఏదైతే ఉందో దాన్ని ట్యాకిల్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే యానిమల్స్ నుంచి సడన్గా ఇలా జంప్ ఇస్తుందో మనుషుల్లోకి వైరస్, యూజువల్గా అటు ఇటు పాకం, బట్ ఇది అలా వచ్చింది కదా, మనకి బ్యాట్స్ నుంచి వచ్చిందని అనుకుంటున్నాం. ఎక్కడైతే యానిమల్స్ నుంచి మనుషుల్లోకి ఒక వైరస్ జంప్ ఇచ్చిందో అది మన దానికి పూర్తిగా కొత్త వైరస్. అది దానికి శరీరం రికగ్నైజ్ చేసి దానికి యాంటీబాడీస్ శరీరం తయారు చేయడం, లేదా మన వ్యాక్సిన్స్ ఇవన్నీ మామూలుగా యాక్చువల్గా వ్యాక్సిన్ తయారు చేయాలంటే కనీసం 12 ఏళ్ళు పడుతుందండి. సో అంత ఎక్కువ స్టడీ చేసి చేయాల్సిన వ్యాక్సిన్ ఇప్పుడు సంవత్సరంలో చేసుకొస్తున్నాం, ఎంతవరకు ఎఫెక్టివ్ వి డోంట్ నో.
పనిచేసినట్టు కనిపిస్తోంది. బట్ స్టిల్ సో ఇదంతా లాంగ్ డ్రాన్ ప్రాసెస్ ఇది. సో కొత్త వైరస్లు ఈ వన్స్ మనకి హ్యూమన్స్లోకి వచ్చేసిన తర్వాత వైరస్ అది బయటకు వెళ్ళే అవకాశం లేదు, హ్యూమన్స్లో ఉండిపోతుంది ఇంకా అది. సో ఈ బద్య అది ఒక లివింగ్ ఆర్గానిజం కాబట్టి అది ఖచ్చితంగా తన తన రూపాంతరం చెందుతూనే ఉంటుంది, అది బతకాలి కాబట్టి. సో కొత్త వేరియంట్స్ రావడం అనేది తథ్యం, అనుమానం లేదు. మనం దాని గురించి కొత్త మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్, కొత్త యాంటీవైరల్స్, కొత్త వ్యాక్సిన్స్ తయారు చేసుకొని మనం దాన్ని ప్రొటెక్ట్ చేయాలి తప్ప, కొత్త వేరియంట్స్ రావడం అనేది దీనిలో బట్టి ఇప్పుడు రకరకాల జబ్బుల్లో ఇది ఒక జబ్బు అంతే. సో ఇది ఉంటుంది. సో దీని మా కొత్త వేరియంట్స్ రావడం, ప్రతి సంవత్సరం మళ్ళీ కొత్త కొత్త వేరియంట్స్ రావడమే జరుగుతూనే ఉంటుంది, దానికి మనం ట్యాకిల్ చేసుకుంటూ పోవడం అంతే. ఓకే, మరొక కాల్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి. వైజాగ్ అండి. హలో, వింటున్నాను, చెప్పండి. సార్ ఇప్పుడు ఎప్పుడైతే ఫ్రీ ఉంది, మేము ఇప్పటికి వచ్చి కూడా ఒక మేడం గారు డాక్టర్ గారు వింటున్నారు, మీ సందేహం ఏంటో అడగండి. అది చెప్తున్నానండి, ఎప్పుడైతే ఫ్రీ ఉంది వ్యాక్సిన్ వేసుకోలేదండి. అమ్మా అడుగుతున్నాను. విన్నానండి. సో ఇప్పుడు మీకు లివర్కి సంబంధించినటువంటి వైరస్ లివర్లో ఉంది, హెపటైటిస్ అంటే అది కదా బేసికలీ. సో దానికి దీనికి సంబంధం లేదండి. హెపటైటిస్కి మీరు వ్యాక్సిన్ యాంటీవైరల్స్ తీసుకుంటూ ఉంటుంటారు, ఈ వ్యాక్సిన్ తీసుకోండి, దానికి సంబంధం లేదు. మనకు ఒక వైరస్కి ఒక ఉన్నది రెండో వైరస్కి పని చెయ్యదు. సో అంతకుముందు ఫస్ట్లో అనుకున్నారు ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఇస్తాను, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తీసుకుందాం, కోవిడ్కి పని చేస్తున్నప్పుడు వ్యాక్సిన్ లేని టైంలో, ఇప్పుడు అదేం లేదండి. వ్యాక్సిన్ తీసుకోండి. ఈ కరోనా వ్యాక్సిన్ ఇవ్వకూడని వాళ్ళు చాలా 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 తక్కువ కండిషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అన్ని రకాల జబ్బులు ఇంక్లూడింగ్ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులే. సో మీరు ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోండి. అలాగే ఇంకో కొత్త వేరియంట్ ఏదో డెల్టా క్రాన్ని గుర్తించడం జరిగింది అని అంటున్నారు, ఏంటి అసలు డెల్టా క్రాన్? సో లాస్ట్ 2-3 రోజులుగా మళ్ళీ న్యూస్లోకి వచ్చిందండి. ఒక 1 నెల రోజుల క్రితం కొత్త వేరియంట్స్ వస్తున్నాయి, దాంట్లో ఒక డెల్టా క్రాన్ కనిపెట్టారు. సైప్రస్ అనే చిన్నటువంటి మన ఈ మెడిటరేనియన్ సముద్రంలో చిన్న ఐలాండ్ ఉంటుంది, దాని పేరు సైప్రస్ అంటారు. అక్కడ కొత్త వైరస్ కనుక్కున్నారు. ఇది డెల్టా క్రాన్ అంటే డెల్టా వైరస్ ఒమిక్రాన్ కలిపినటువంటి వైరస్ అనమాట. అంటే డెల్టా అంట తీవ్రమైన వైరస్, ఒమిక్రాన్ అంత ఫాస్ట్గా పాకేది. సో ఈ రెండు ఉన్నాయి, పెద్ద ఇది ఒక అతి పెద్ద ఉపద్రవం రాబోతోంది అని ఒక సైంటిఫిక్ స్టడీ చెప్పింది. వైరస్ కనుక్కున్నారు నిజానికి, కానీ ఆ తర్వాత ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు స్టడీ చేసి సైప్రస్ దేశ ఒక హెల్త్ అథారిటీసే ఇది ఒక ల్యాబ్ కంటామినెంట్, నిజంగా ఇది అంటే మన ఒక మనిషిలో ఇది మన తీసింది వైరస్ కాదు, ల్యాబ్లో ఇది అలా ఒక కనిపించే ల్యాబ్ కంటామినెంట్ అంటే అలా వచ్చిందని చెప్పారు. అది దాంతో సర్దుమణిగిపోయింది. కానీ ఈ లాస్ట్ 2-3 రోజులుగా న్యూస్ పేపర్లో లండన్లో ఒక కేసు వచ్చిందని రిపోర్ట్ చూడటం జరుగుతుంది. లండన్లో ఒక కేసు వచ్చింది, అమెరికాలో ఒక కేసు, ఆస్ట్రేలియాలో ఒక కేసు, ఈ 3 కేసులు వచ్చాయని చెప్తున్నారు. కానీ ఇప్పటికీ దాని గురించి మనకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ అది ఇప్పటికే ల్యాబ్ కంటామినెంటే అంటే మనుషుల నుంచి ఐడెంటిఫై చేసింది కాదు, ఈ జబ్బు లేదు ల్యాబ్లో అలా కనిపిస్తోంది అని చెప్పేసి ప్రస్తుత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అలా. సో దాని గురించి ప్రస్తుతం మనం ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగే వ్యాక్సినేషన్కి సంబంధించి కూడా ఇప్పుడు కరోనాకి కావచ్చు, ఒమిక్రాన్కి కావచ్చు, సేమ్ వ్యాక్సినేషన్ నడుస్తుంది. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఇంకా ఏమైనా వేరియంట్స్ వచ్చినా ఇదే వ్యాక్సినేషన్ కంటిన్యూ చేసుకోవచ్చా, మళ్ళీ కొత్తగా ఏమైనా క్రియేట్ చేయాల్సి ఉంటుందా? చాలా కరెక్ట్ అండి, అది మంచి ప్రశ్న బేసికలీ. సో మనం ఇచ్చే వ్యాక్సిన్స్ డెల్టాకి వచ్చిన వ్యాక్సిన్ కానీ దీనికి పనిచేస్తుంది. సో డెల్టాకి పనిచేసినట్టుగా మరి ఒమిక్రాన్ పనిచేస్తుంది అంటే పనిచేయదు. తక్కువ అంటే ఇమ్యూన్ దానివల్ల వచ్చే మనకి బెనిఫిట్ ఎదురుతుందో అంతకుముందు 60% 70% అయితే 50% ఉండొచ్చు, ఇంకా తక్కువ ఉండొచ్చు. సో ఆ వ్యాక్సిన్స్ దీనికి పార్షియల్గా పనిచేస్తాయి. కాబట్టి కొత్త వేరియంట్స్ వస్తే పాత వ్యాక్సిన్స్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది, అది ఆల్రెడీ వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో పాత వ్యాక్సిన్ ట్వీక్ చేయాలి అంటారు, అంటే పాత వ్యాక్సిన్ని వాళ్ళు వాడే వ్యాక్సిన్ అంటే దానిలో వచ్చేటువంటి వైరస్, సో దాన్ని ట్వీక్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. అది ఖచ్చితంగా అవసరమే. మనకు ఆల్రెడీ ఉన్న వైరస్లకి ఆల్రెడీ ఉన్న వ్యాక్సిన్స్ రెండే అవుతున్నాయి, దాన్ని మార్చడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ కొత్త వ్యాక్సిన్స్ కూడా ఇండియాలో వచ్చాయి. సో వీటన్నిటికీ కొత్త వ్యాక్సిన్స్ యొక్క అవసరం ఖచ్చితంగా ఉన్నది, దాని మీద స్టడీస్ నడుస్తున్నాయి. ఓకే, కాల్ ఉండండి, కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. హలో, టీవీ చూడొద్దండి, మీ సందేహం ఏంటో డాక్టర్ గారిని అడగండి. హలో, మీ ప్రశ్న అడగండి సార్. హలో,
మీ ప్రశ్న అడగండి. సార్ నమస్కారం. నమస్కారం అండి. లేదు సార్, నేను రెండు డోసులు తీసుకున్నాను. రెండు డోసులు తీసుకున్నాను సార్ నేను. మీరు టీవీ చూడొద్దండి ప్లీజ్. గొంతులో పిల్లి కూతలు పెట్టి ఇందాక లక్షణాల గురించి చెప్పాను. పెట్టి నైట్ పూట దగ్గు వస్తుందండి. సో ఓకే, ఇప్పుడు దగ్గుతో పాటు కఫం ఏమైనా పడుతుందండి? అట్లా కఫం కూడా వస్తుంది సార్. కఫం రంగు ఎలా ఉందండి? కఫం వస్తుంది. తెల్లగా ఉందా, ఆకుపచ్చగా ఉందా, పసుపచ్చగా ఉన్నదా? తెల్లగా సార్, తెల్లగా ఉంటుంది. సో ఇప్పుడు మనం అనుకున్నట్లుగా ఒక మనసు ఈ వైరస్ వచ్చిపోయిన తర్వాత ఈ ఆస్త్మా లాంటి రియాక్షన్ అది కొంత సహజమేనండి. సో దానికి మీరు ఈ దగ్గు మందులు తీసేసుకుంటే సరిపోతుంది. దానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే మంచిదే, లేకపోతే మీరు మెడికల్ షాప్కి పోయి దగ్గు మందు తీసుకుని కొంతకాలం వాడినే సరిపోతుందండి. మీరు చూసుకోవాల్సిందల్లా వచ్చే కఫం రంగు మారుతోందా అని. ఒకవేళ పసుపచ్చగా ఉంటే వస్తే అది ఒక యాంటీబయాటిక్ కోర్స్ వాడటం అనేది అవసరం. అప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించి ఆ యాంటీబయాటిక్ తీసుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం మీకు యాంటీబయాటిక్ అవసరం లేదు. జస్ట్ దగ్గు ఆస్తమా కలిసి ఉన్న రెండు కాంబినేషన్ ఉన్నటువంటి కాఫ్ సిరప్స్ ఉంటాయి, అవి తీసుకుని వాడుకోండి. అలాగే ఇప్పుడు కాల్ అడిగినట్టుగా చాలామందికి ఏంటంటే వచ్చిపోయిన తర్వాత ఈ లక్షణాలు ఇంకా వేరే రకంగా ఇన్ఫెక్ట్ చేస్తాయి, తెలియకుండా ఇంకో జబ్బును క్రియేట్ చేస్తాయని ఒక భయాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఒకసారి. సో రెండు కాంబినేషన్ అండి, ఒకటి భయము, ఇంకొకటి రోగ లక్షణము. ఇది యాక్చువల్గా 3 రోజులు ఉండిపోయే వైరస్. సో దాని తర్వాత దాని ఎఫెక్ట్ కూడా షార్ట్ వైరస్ కాబట్టి దాని ఎఫెక్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అన్లెస్ ఆఫ్కోర్స్ మనం అనుకున్నట్టుగా వయసు ఎక్కువ ఉండి రకరకాల మిగతా జబ్బులు ఉన్నప్పుడు ఆఫ్కోర్స్ దాని ఎఫెక్ట్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. బట్ స్టిల్ ఇది వైరస్ వల్ల వచ్చే ఎఫెక్ట్ ఇప్పుడు మనం ముందు అడిగినటువంటి ఆయన చెప్పినట్టుగా దగ్గు కొంచెం కోకుపాటి దగ్గు పెళ్ళికోతలు ఇంతకంటే ఉండదు. కొంతమందిలో కాస్త వీక్నెస్ ఉంటుంది. మూడో వాళ్ళకి సిమ్టమ్స్ మనం అనుకున్నాం ఏంటి, యాంగ్జైటీ. సో నాకేదో పెద్ద జరిగిపోయిందని అంటే అంతకుముందు బాగా ఉన్నప్పటికీ కూడా ఇది పోస్ట్ కోవిడ్ అనుకోవాలి. పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ ఈ లాంగ్ కోవిడ్స్ అంటారు వీళ్ళని. లాంగ్ కోవిడ్స్ ఏంటంటే ఇది యాంగ్జైటీ అనేది చాలా కొమ్మగా చూస్తున్నాం. ఆల్మోస్ట్ లైక్ 70% మందిలో ఈ ఆందోళన ఉంటే జరుగుతుంది. వాళ్ళకి కొత్తగా వచ్చింది కాదు, నేను అనుకోవడం ఏంటంటే అంతకుముందు యాంగ్జైటీ ఉంటుంది వాళ్ళకి, కోవిడ్ తర్వాత అలాంటి సిమ్టమ్స్ ఎక్కువ అవుతున్నాయి వాళ్ళకి. సో మీరు ఫస్ట్ యాంగ్జైటీ తగ్గడానికి అన్నిటికంటే ఫస్ట్ ఇది యాంగ్జైటీ అని తెలుసుకోవడం. వన్స్ యూ నో దట్ ఇది మైండ్ క్రియేటెడ్ థింగ్స్ అని తెలిసిన తర్వాత చాలా వరకు మీకు తగ్గుతుంది. అది అంతగా తగ్గకపోతే ఒకసారి మీరు డాక్టర్ దగ్గరపై షార్ట్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిదండి. అలాగే మందుల విషయంలో కూడా ఇంకా కొంత కన్ఫ్యూజన్, వాడాలా వద్దా, వాడితే ఏ ఎంతవరకు వాడాలి, కొందరు ఏంటంటే అవసరం లేకపోయినా మందులు రాస్తున్నారు అన్నది. స్టెరాయిడ్స్ విషయంలో కూడా ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ అది ఉంది, దానికి సంబంధించి కూడా. సో మందుల్లో ఈ థర్డ్ వేవ్లో మాత్రం పెద్ద కన్ఫ్యూజన్ లేదండి. సెకండ్ వేవ్లో స్టెరాయిడ్స్ అని ఇచ్చారు, థర్డ్ వేవ్ వచ్చేసరికి ఎలాంటి మందులు లేవు నిజానికి. మనం నిజానికి చాలా డోలో ఫార్మస్ అయిపోయిందని చెప్పేసి చాలా జోక్స్ ఇలాంటివి కూడా వచ్చాయి. బేసికలీ మీరు తీసుకోవాల్సిందల్లా మీ సిమ్టమ్స్కి సంబంధించి దగ్గు ఉంటే దగ్గు, జ్వరం ఉంటే జ్వరము, ఇట్లాంటి వాటికి ఆ సంబంధిత ట్రీట్మెంట్లు చిన్న చిన్న తీసుకుంటే సరిపోతుంది. అంతకంటే మీరు ఏం అవసరం లేదు. అన్లెస్ మీకు 5 రోజుల తర్వాత కూడా జ్వరం తగ్గట్లేదు లేదా దగ్గు వచ్చి కఫం రంగు పసుపచ్చగా ఆకుపచ్చగా ఉన్నట్లయితే అప్పుడు మీకు ట్రీట్మెంట్ తీసుకోవాలి తప్ప మీరు ఎలాంటి ట్రీట్మెంటు ఎక్సెస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు చూడాల్సిందల్లా 5 రోజుల తర్వాత మీకు జ్వరం ఉందా, ఉంటే మీరు వెంటనే దగ్గర డాక్టర్ని కన్సల్ట్ చేయండి, ఆ ట్రీట్మెంట్ అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే డాక్టర్ గారు, రెండు వేవ్లతో చూసుకుంటే థర్డ్ వేవ్ అనేది మనకి తొందరగా వచ్చి అలా వెళ్ళిపోయింది అనేసి అనుకోవాలంటే ముందు తీసుకున్న జాగ్రత్తలు మన థర్డ్ వేవ్ నుంచి కాపాడాయని అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడు మాస్క్ వేసుకున్నటువంటి మనుషులు చాలా పెరిగారు. మాస్క్ లేని వాళ్ళు అరుదుగా కనిపిస్తున్నారు, చాలామంది మాస్క్లు వేసుకునే తిరుగుతున్నారు. సో ప్రజల్లో ఈ వైరస్ బిహేవియర్, అంటే వైరస్ ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి మన సోషల్ బిహేవియర్ ఏదైతే ఉందో, అట్లీస్ట్ మాస్క్ దాకా చేస్తున్నారు, సోషల్ డిస్టెన్సింగ్ చేయట్లేదు అనుకోండి. అఫ్కోర్స్ ఇప్పుడు వేవ్ లేదు కాబట్టి అంత మనం రిలాక్స్ అవ్వచ్చు, కానీ మాస్క్ ధారణ ఏదైతే ఉందో అది చాలామందిలో మనం చూస్తున్నాం. ప్లస్ మనం ఇందాక మాట్లాడే హైబ్రిడ్ ఇమ్యూనిటీ అనుకున్నాం చూసారా, ఈ రెండు ఉండటం వలన మనకి డెఫినెట్గా ప్రొటెక్షన్ అంతకుముందు కంటే ఈసారి సబ్సిక్వెంట్ వైరసెస్ వస్తే ఖచ్చితంగా మనం బెటర్గా మనం ప్రిపేర్డ్గా ఉన్నామని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు తగ్గినట్టే కదా, మరి మాస్కులు తీసేసి మనం ఫ్రీ జోన్లోకి వెళ్ళొచ్చా, లేకపోతే అది కంటిన్యూ చేస్తేనే బెటర్ అంటారు? నిజం చెప్పాలంటే వేవ్ తగ్గిపోయింది, మాస్క్ ఉంచాల్సిన అవసరం పెద్ద లేదు. బట్ స్టిల్
మనం అనుకున్నట్టుగా వైరస్ పూర్తిగా చచ్చిపోవటం అంటే జరగదు. కాబట్టి మనకు మన భారతదేశం వైరస్ల ఫ్యాక్టరీ, కొత్త కొత్త వైరస్లు తయారు చేయటం మన సిద్ధాస్తులం. సో డెల్టాను కనిపెట్టింది మనమే. అప్పుడు దాకా వచ్చిపోయే వైరస్ని దాన్ని ఒక పెనుభూతంగా మార్చింది మన భారతదేశం. ఇందువల్ల మనం కొంచెం చెప్పింది వినం. రూల్స్ అంటే ఒక రూల్ పెడితే ఆ రూల్ బ్రేక్ చేయడానికే చూస్తారు తప్ప రూల్ పాటించాలని ఎవడు చూడడు. సో ఈ వైరస్ ఇంకొక భయంకరమైనటువంటి వైరస్గా మారకుండా ఉండాలి అంటే మనం రూల్స్ పాటించాలి. ఇలాంటి అనుమానం లేదు. సో ప్రస్తుతం మాస్క్ కల్ స్టిల్ మనం మాస్క్ కంటిన్యూస్గా వేసుకుంటే మనుషుల నుంచి మనుషులకి పాకదు. సో ఎవడైనా పాపం అంటే అందరూ ఒకలాగా ఉంటారు కదా, ఎవడెవడికి ఏ జబ్బులు ఉన్నాయో మనకు తెలియదు. సో మనకి ఒకవేళ గొంతులో వైరస్ ఉన్నప్పుడు మనం బాగా ఉండొచ్చు, బట్ మన వల్ల ఇంకొకటి ఎఫెక్ట్ అయ్యి వాడి ప్రాణం పోయే అవకాశం ఉంది. కాబట్టి మాస్క్ కంటిన్యూస్గా వేసుకోవటం అనేది ఇంకా అవసరం అండి. డాక్టర్ కార్డియాలజిస్ట్గా ఓవరాల్గా వేవ్ తగ్గిపోయింది కాబట్టి ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించుకోవచ్చు, మన మైండ్ సెట్లు ఇంకా ఎలా ఉండాలనే దానికి సంబంధించి సూచన ఒకటి. సో ఇప్పుడు మనం లాస్ట్ క్వశ్చన్ అనుకున్నట్టుగా మనకి జబ్బు లేదు, జబ్బు తగ్గిపోయింది, కానీ ఒక సామాజిక బాధ్యత ఉంది కాబట్టి మన నుండి ఇంకొకటి ఎఫెక్ట్ కాకూడదు. కాబట్టి మాస్క్ ధరించడం అనేది తప్పనిసరి. మూడు వ్యాక్సిన్లు, అంతకుముందు రెండు అన్నాం, మూడు వ్యాక్సిన్లు ఇంక్లూడింగ్ బూస్టర్ డోస్ లేకపోతే ప్రికాషనరీ డోస్, మూడు వ్యాక్సిన్లు తీసుకోవటం అనేది చాలా అవసరం. మాస్క్ వేసుకోవటం అవసరం. ఈ రెండు పనులు మీరు చేసినట్లయితే కనుక మీరు మన సామాజిక బాధ్యత నెరవేరుస్తాం, మనని మన ఫ్యామిలీని మనం కాపాడుకుంటాం. డాక్టర్ ఎప్పటికప్పుడు మా హెల్త్ జోన్ వేదికగా అటు కరోనాకు సంబంధించుకోవచ్చు, ఇప్పుడు ఒమిక్రాన్కి సంబంధించుకోవచ్చు డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తున్నారు. ఎలాంటి భయాలు అవసరం లేదు అని చాలా క్లియర్గా చెప్పారు. మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇది వాళ్ళ హెల్త్ జోన్. రేపటి హెల్త్ జోన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.